हाय फ्रेंड्स ना पेर अभिनेत्री वेलकम टू माय यूट्यूब चैनल। सो एट्लुन्नारु अंदरू मंचिगा उन्नारा? नेनैते चाला बागा उन्नानु। ई रोजु नेनु सरदागा मॉल की वच्चानु विंडो शॉपिंग चेद्दामनि अंड अलागे मॉल लोने पार्लर उंटुंदंडी। सो आईब्रोस कूडा चेसुकुंदामनि वच्चानु नेनु। यूएस लो पार्लर्स एला उंटायनि चूपिस्तानु नेनु। ఇది నేను వచ్చేది మాల్ లో ఒక చిన్న సైజ్ పార్లర్ మాత్రమే అండి, అంటే స్పెసిఫిక్ సర్వీసెస్ ఉంటాయి దాంట్లో। సో ఈ రోజు నేను ఐబ్రోస్ మాత్రమే చేయించుకోవాలనుకుంటున్నాను। యుఎస్ పార్లర్ లో ఎక్కువగా మన ఇండియన్స్ గాని ఎవరైనా గాని ఎక్కువ మట్టుకు థ్రెడ్డింగే చేసుకుంటారు, మిగతా సర్వీసెస్ యూస్ చేయరు ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సివ్। సో మనం ఇప్పుడు మాల్ లోపలికి వెళ్దాము। సో లెట్స్ గెట్ ఇంటూ ద మాల్। మనకి ఎదురుగా కనిపిస్తున్నది న్యూయార్క్ థ్రెడ్। ఇది ఇక్కడ ఫేమస్ ఐబ్రో సెంటర్ అండి। ఇక్కడ ఓన్లీ ఐబ్రోస్ మాత్రమే చేస్తారు, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా చేస్తారు। సో ఇప్పుడు లోపలికి వెళ్దాము। కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి పార్లర్ మెయింటైన్ చేస్తున్నారండి। సో ఎనీ గివెన్ టైం 5 మంది తప్పించి 6వ మనిషి రావద్దు। సో అది స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ। మీరు చూస్తున్నట్టయితే ఐబ్రో స్టూడియో మొత్తం ఒక థీమ్ తోని చేసిండ్రు, అది రెడ్ అండ్ వైట్। సో మనకి అంబియన్స్ చాలా చాలా బాగుంటది। అండ్ ఇక్కడ యూఎస్ లో థ్రెడ్డింగ్ సర్వీసెస్ చేసేవాళ్ళు మోస్ట్లీ ఇండియన్సే ఉంటారండి। మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసినంత మట్టుకైతే మన ఇండియన్సే ఉంటారు థ్రెడ్డింగ్ సర్వీసెస్ చేసేది। అండ్ ఇక్కడ ఒక్కొక్క సర్వీస్కి ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పి ప్రైస్ మెనూ కూడా క్లియర్గా పెడతారు। సో దీంట్లో డిస్కౌంట్స్ కానీ లేదా కూపన్స్ కానీ ఏమి ఉండవు, మనం ఏం సర్వీస్ తీసుకుంటే దానికి పే చేసేయాలి డైరెక్ట్లీ, అంతే। సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే నా ఐబ్రోస్ చేయించుకొని నా పార్లర్ సర్వీస్ చేయించుకొని బయటికి వచ్చాను। సో ఇక్కడ యూఎస్లో పార్లర్ సర్వీసెస్ చాలా ఎక్స్పెన్సివ్ అండి। నేను ఇందాక చూపించిన స్టోర్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఫర్ ఐబ్రోస్, అంటే ఐబ్రోస్ ల్యాషెస్ దానికి రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు। అండ్ అవి చాలా ఎక్స్పెన్సివ్, మీరు చూసినట్టయితే ఐబ్రోస్ $13 విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు। అంటే ఇండియాలో ఐబ్రోస్ చేస్తే మ్యాక్సిమం ఒక 50 రూపాయలు ఉంటుంది, కానీ ఇక్కడ లిటరల్గా 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది। అందుకే చాలామంది మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు, ఒక ఐబ్రోస్ తప్ప వేరే సర్వీసెస్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయరు। కాకపోతే ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ పార్లర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది। ఇక్కడ స్పెసిఫిక్ యూఎస్ పార్లర్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఐబ్రోస్కి స్పెసిఫిక్ పార్లర్ ఉంటుంది, నెయిల్స్కి స్పెసిఫిక్ పార్లర్ ఉంటుంది, పీడియాష్యూర్ మ్యానిక్యూర్ వాటికి డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ పార్లర్స్ ఉంటాయి, ఫేషియల్కి డిఫరెంట్ పార్లర్స్ ఉంటాయి, మసాజెస్కి డిఫరెంట్ పార్లర్స్ ఉంటాయి, అండ్ హెయిర్ రిలేటెడ్ డిఫరెంట్ పార్లర్స్ ఉంటాయి। సో ఇది అంతా ఒకే దాంట్లో మన ఇండియాలో ఉన్నట్టు ఒకే దాంట్లో అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయరు। అండ్ ఇక్కడ మెహందీ సర్వీసెస్ని హెన్నా ఆర్ట్ అంటారు, సో దానికి కూడా సపరేట్ పార్లర్స్ ఉంటాయి। సో ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఉంటాయి తప్పించి అన్నీ ఒకే దాంట్లో ఉండవు, అది ఓన్లీ మన ఇండియన్ దాంట్లోనే ఉంటాయి। సో ఇక్కడ చూస్తున్నారు కదా పార్లర్ సర్వీసెస్ అయితే డెఫినెట్లీ యూజ్ చేయలేము, అదే ఇండియా అయితే మనకు చాలా రీజనబుల్ ఉంటుంది కాబట్టి మనము డీప్ కండిషనింగ్ లేదా స్కిన్కి ఫేషియల్ క్లీనప్ లాంటివి చేయించుకోవచ్చు, కానీ ఇక్కడ నేను అవన్నీ చేయించుకోలేను, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందని బిట్ ఇంట్లోనే కొంచెం సెల్ఫ్ గ్రూమింగ్ అండ్ సెల్ఫ్ కేర్ టిప్స్ ఫాలో అవుతాను, అవి నేను మీకు ఇంటికి వెళ్ళి షేర్ చేస్తాను। సో ఫ్రెండ్స్ फ्रेंड्स नेनु इप्पुडे इंटिकी वच्ची फ्रेश अप अयि कूर्चुन्नानु। सो इंदाक नेनु ओन्ली थ्रेडिंगे चेयिंचुकुन्नानु एंदुकंटे यूएस लो पार्लर सर्विसेस चाला एक्सपेंसिव मनकी इंडिया तो कंपेर चेस्ते चाला एक्सपेंसिव। इंडिया लो मनकी थ्रेडिंग अयिते एंत उंटुंदंడి ఒక 50 రూపాయల నుంచి 70 రూపాయలు ఉంటుందా, కానీ ఇక్కడ మాత్రము 1500 నుంచి 2500 వరకు ఉంటుంది। అది ఓన్లీ ఐబ్రో థ్రెడ్డింగ్ కి మాత్రమే। సో నాకు తెలిసినంత మట్టుకు నాకు తెలిసిన వాళ్ళల్లో అండ్ ఇంక్లూడింగ్ నేను మేము ఏం చేస్తామంటే 3-4 మంత్స్ కి ఒకసారి థ్రెడ్డింగ్ వెళ్తాం, ఎందుకంటే అంత అవసరం పడదు కదా అని చెప్పేసి 3 మంత్స్ కి ఒకసారి థ్రెడ్డింగ్ చేయించుకుంటాము। అండ్ ఫేస్ అండ్ స్కిన్ కేర్ మెయింటైన్ చేయడం మిగతావన్నీ నేను ఇంట్లోనే చేస్తాను, ఎందుకంటే బయట ఫేషియల్ వచ్చేసి మనకి $50 నుంచి $100 ఉంటుంది। అది సమ్వేర్ అది నార్మల్ ఫేషియల్ ఎక్స్ట్రా కాదు, లైక్ గోల్డ్ ఫేషియల్ లాంటివి డైమండ్ ఫేషియల్స్ ఉంటాయి కదా అవి కాదు, నార్మల్ సింపుల్ ఫేషియలే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $45 to $50 ఉంటుంది। అండ్ ఇంకా మనం డైమండ్ ఫేషియల్ అట్లాంటి వాటికి వెళ్ళాలంటే $150 వరకు వెళ్తుంది। సో నాకు అది పాయింట్ అనిపించలేదు, అంటే ఫేషియల్ చేయించుకోవాలి క్లీనప్ చేయించుకోవడానికి $100, $150, $200 పెట్టాలి అని డెఫినెట్ గా మనకు అనిపించదు కదా। సో అందుకని నేను స్కిన్ మోస్ట్లీ సెల్ఫ్ గా మెయింటైన్ చేస్తాను। అండ్ యుఎస్ లో ఉంటున్నట్టయితే స్కిన్ కేర్ కంపల్సరీ, వెదర్ ఎవ్రీ 3 to 4 months చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఎవ్రీడే కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము। ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ కి మారేటప్పుడు చాలా చేంజెస్ ఉంటాయి, ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు స్నో ఉంటుంది, ఒకరోజు ఫుల్ గాలి ఉంటుంది। అంటే బయట వెదర్ ని బట్టి మనం ఇంట్లో టెంపరేచర్ మారుస్తూ ఉండాలి। సెంట్రల్ ఏసీ ఉంటుంది లేదా సెంట్రల్ హీటర్ ఉంటుంది కాబట్టి స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఐదర్ కంప్లీట్ గా డ్రై అవుతుంది లేదా కంప్లీట్ గా ఆయిలీ అవుతుంది। స్కిన్ కి అయితే డ్రై అయినప్పుడు కంప్లీట్ గా క్రాక్స్ వస్తాయి ఇక్కడ, ఎందుకంటే కంప్లీట్ గా హీటర్ నడుస్తుంటది లేదంటే ఏసీ నడుస్తుంటది కదా 24/7 అది ఆన్ ఉండాలి, లేదంటే సర్వైవ్ అవ్వడం కష్టం ఇక్కడ యుఎస్ లో। సో అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్నగా ఇంట్లోనే టిప్స్ చాలా మంది మెయింటైన్ చేస్తారు। సో ఇట్ డిపెండ్స్ అండి, అంటే కొందరు ఉన్నారు లైక్ ఎవ్రీ మంత్ పార్లర్ వెళ్ళి ఫేషియల్ చేయించుకొని స్కిన్ కేర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంట్లోనే మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు। సో ఇట్ ఆల్ డిపెండ్స్। నా స్కిన్ వచ్చేసి కంప్లీట్ గా సైడ్స్ కి ఇదంతా డ్రై ఉంటుందండి అండ్ ఈ టీ సెక్షన్ వచ్చేసి ఆయిలీ ఉంటుంది। సో ఇట్స్ అ కంప్లీట్ మిక్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ నాది చాలా సెన్సిటివ్ స్కిన్। సో నేను వచ్చిన కొత్తలో నాకు చాలా ఇబ్బంది అయింది, స్కిన్ చాలా డ్రై అయిపోయి ఎట్లా అంటే కంప్లీట్ గా పొడి పొడి అయిపోయి స్కిన్ పొట్టు లేచేదనమాట। సో అంత ఇబ్బంది పడ్డాను, మెల్లగా నేను ఈ వెదర్ కి అలవాటు పడి అండ్ సొంతంగా స్కిన్ కేర్ చేసుకోవడం అలవాటు అయింది। అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సీజన్ ని బట్టి మన స్కిన్ మెయింటెనెన్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలండి। సో ఇయర్ అంతా ఒకటే ప్రోడక్ట్ వాడలేము, సీజన్ ని బట్టి మన స్కిన్ డ్రై అవ్వడం కానీ ఆయిలీ అవ్వడం కానీ అవుతూ ఉంటుంది। సో దాని ప్రకారంగా ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తూ ఉండాలి, కంప్లీట్ గా ఒకటే అని వాడలేము। సో నేను ఎలా మెయింటైన్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను। ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి స్కిన్ క్లీన్ గా ఉంచుకోవడం ఎవ్రీడే। సో ఎవ్రీడే 2 times అట్లీస్ట్ మనం ఫేస్ మంచిగా వాష్ చేసుకోవాలి, 2 times సరిపోతుంది। ఎక్కువ సార్లు వాష్ చేస్తే కూడా స్కిన్ కున్న pH బ్యాలెన్స్ తగ్గిపోతుంది। సో అందుకని డైలీ మార్నింగ్ అండ్ పడుకునే ముందు ఒకసారి వాష్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్। సో నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తానండి, సోప్ ఏది వాడను। ఫేస్ వాష్ కరెక్ట్ది చూస్ చేసుకోవాలండి, ఏది పడితే అది యూజ్ చేయొద్దు, ఎందుకంటే మన స్కిన్ కొన్నిసార్లు సెన్సిటివ్ ఉండొచ్చు, ఎక్స్ట్రా సెన్సిటివ్ ఉండొచ్చు, యాక్నీ ప్రాబ్లం ఉంటుంది, ఆయిలీ ఉంటుంది, డ్రై ఉంటుంది। సో దానికి తగ్గట్టుగా మనము ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే క్లీన్గా కూడా అవ్వాలి। సో నేను చూస్ చేసుకున్న ఫేస్ వాష్ వచ్చి అవినో అండి, అవినో పాజిటివ్లీ రేడియంట్ స్కిన్ బ్రైట్నింగ్ డైలీ స్క్రబ్। ఈ ఫేస్ వాష్ నాకు చాలా బాగా సెట్ అయింది, పాజిటివ్లీ రేడియంట్ అండ్ స్కిన్ని ఈవెన్గా చేస్తుందండి అండ్ చాలా క్లీన్ చేస్తుంది। సో నేను ఆల్మోస్ట్ ఇది 1-1.5 years నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను, నా స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది। నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నా స్కిన్ కాంబినేషన్ స్కిన్ అలాగే సెన్సిటివ్ స్కిన్, అలా ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, బట్ పర్సనల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది। ఇది ఫుల్ మాయిశ్చర్ రిచ్ ఉంటుంది అండ్ బ్రైట్నెస్ అంటే ఫేస్కి ఒక గ్లో ఇస్తుంది, ఇది ఫేస్ వాష్ చేయగానే నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట। సో దిస్ ఇస్ మస్ట్ అనమాట నాకు స్కిన్ కేర్లో। తర్వాత స్కిన్ కేర్లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మాయిశ్చరైజర్। సో అది వెదర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏది యూజ్ చేయాలని। विंटर लो वच्चेसी स्किन चाला ड्राई अयिपोतदी हीटर कंटिन्यूगा नडुस्तूने उंटदी कदा इंट्लो अंदुकनि चेप्पेसी स्किन एक्सट्रीम गा ड्राई अवुतदी इदी बागुंटुंदी नाकैते इदी पर्फेक्ट अनिपिंचिंदी न्यूट्रोजेना हाइड्रो बूस्ट स्किन चाला एट्ला अंटे साफ्ट चेस्तदी अंते काकुंडा दींट्लो वाटर जेल उंटुंदी पर्सनल गा नाकु इदी बागा नच्चिंदी अंड नादी सेंसिटिव स्किन काबट्टी नाकु वेरे प्रोडक्ट्स ट्राई चेशानु नाकु पेद्दगा पडलेदु इदे ट्राई चेशानु न्यूट्रोजेना चाला बागा नच्चिंది అండ్ నా స్కిన్ కి కూడా చాలా బాగా సెట్ అయ్యింది। ఇది కంపల్సరీగా నేను వింటర్ సీజన్ లో యూస్ చేస్తాను ఎక్కువగా, ఎందుకంటే స్కిన్ చాలా డ్రై అయిపోతది కాబట్టి। ఇది వింటర్ లో యూస్ చేసే మాయిశ్చరైజర్ అండి। అండ్ సమ్మర్ సీజన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి, ఎందుకంటే వింటర్ లో ఎక్స్ట్రీమ్ గా డ్రై అవుతుంది కదా, సమ్మర్ లో కొంచెం ఆయిలీ అవుతది స్కిన్। సో అలాంటప్పుడు నేను ఇది యూస్ చేస్తాను, అవినోదే యూస్ చేస్తాను విత్ SPF 15। ఇక్కడ సమ్మర్ లో UV rays చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది, which is not good for skin। ఇక్కడ UV rays అస్సలు మంచిది కాదండి స్కిన్ కి, చాలా బ్రైట్ ఉంటది సన్। సో బయటికి వెళ్తే కంపల్సరీగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి। సో ఇదేంటంటే సన్ స్క్రీన్ తో పాటు మాయిశ్చరైజర్ కూడా। సో సెపరేట్ గా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అంటే ఫేస్ కి 10 రకాలవి పూసుకునే బదులు సో ఒకే దాంట్లో మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ ఉంటుంది। నేను అది SP 15 యూజ్ చేస్తాను, అది సరిపోతుంది ఎందుకంటే అంతగా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వం కదా, ఇది సరిపోతుందని చెప్పి ఇది తీసుకున్నాను। ఇది సమ్మర్ సీజన్ లో మస్ట్ ఇది। అండ్ ఎప్పుడన్నా ఫంక్షన్స్ కి లేదా పార్టీస్ కి రెడీ అవ్వాలన్నప్పుడు నేను మేకప్ ఎక్కువగా యూజ్ చేయనండి, ఆల్మోస్ట్ లైక్ యూజ్ చేయను। నేను మాక్సిమం యూజ్ చేసేది ఐలైనర్, లిప్స్టిక్ అండ్ టింటెడ్ మాయిశ్చరైజర్। టింటెడ్ మాయిశ్చరైజర్ ఏంటంటే మీకు సెపరేట్ గా ఫౌండేషన్ యూజ్ చేసే అవసరం లేదండి, మాయిశ్చరైజర్ విత్ ఫౌండేషన్ మిక్స్ వస్తుంది। అది నేను న్యూట్రిజెనాలో వాడతాను। సో న్యూట్రిజెనాలో హైడ్రో బూస్ట్ మాయిశ్చరైజింగ్ టింట్, దీంట్లో నేను హనీ షేడ్ యూజ్ చేస్తానండి। ఈ షేడ్ నా స్కిన్ టోన్ కి మ్యాచ్ అవుతుంది। ఇదేంటంటే మనము స్పెషల్గా ఫౌండేషన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రైమర్ గీట వేసుకోవాల్సిన అవసరం లేదు। మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక అంటే అది ఆప్షనల్, మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక ఇది డైరెక్ట్ గా పెట్టేసుకుంటే ఇట్ యాక్ట్స్ యాస్ బోత్ ప్రైమర్ అండ్ ఫౌండేషన్। సో ఇది నేను యూజ్ చేసేది, ఇంకా వేరే ఫౌండేషన్ లాంటివి ఏమి యూజ్ చేయను। సో నేను పర్సనల్ గా ఫ్యాన్ ఆఫ్ న్యూట్రిజెనా అండ్ అవినో ప్రోడక్ట్స్, ఎందుకంటే అవి నా స్కిన్ కి చాలా బాగా సెట్ అయ్యాయి। న్యూట్రిజెనా అయితే బ్లైండ్ గా అసలు యూజ్ చేయొచ్చండి, నాకు వేరే ప్రోడక్ట్స్ వాడినప్పుడు అంటే ఇక్కడ ట్రై చేసినప్పుడు ఇండియాలో కూడా నేను చాలా చూజీ ఉండేదాన్ని, ఇక్కడ చాలా చాయిసెస్ ఉంటాయి మనకి ప్రోడక్ట్స్ కి, కానీ నేను ట్రై చేశాను కానీ నాకు అంతగా పెద్దగా నచ్చలేదు। సో న్యూట్రిజెనా చూస్ చేసినప్పుడు నాకు స్కిన్ కి బాగా సెట్ అయిపోయింది। సో ఆల్మోస్ట్ న్యూట్రిజెనా ఈజ్ లైక్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్ ఎవ్రీడే అని చెప్పొచ్చు। అండ్ తర్వాత నేను యూజ్ చేసే లిప్ మాయిశ్చరైజర్ కూడా న్యూట్రిజెనానే, ఇది చాలా బాగుంటుంది। ఎస్పెషల్లీ ఇది నేను సమ్మర్లో యూజ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో SPF 15 ఉంది। ఇక్కడ నేను చెప్పాను కదా UV rays చాలా ఎక్కువ ఉంటుందండి, సో మనం బయటికి వెళ్తే ఈజీగా ట్యాన్ అయిపోతాం। సో మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ కొంచెము పిగ్మెంటేషన్ లాగా ఉంటుంది, అది నేను 2 years బ్యాక్ అనుకుంటా ఇట్లానే సన్ స్క్రీన్ పెట్టుకోకుండా బయట తిరిగేదాన్ని। సో ఇట్లానే అంత అవేర్నెస్ లేకుండా సన్ స్క్రీన్ పెట్టుకోకుండా బయట తిరిగేదాన్ని। సో ఆల్మోస్ట్ లైక్ ఫేస్ అంతా ప్యాచెస్ కింద ట్యాన్ అయింది, మిగతా పోర్షన్ అంతా ఆల్మోస్ట్ ట్యాన్ వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ మాత్రము కొంచెం ఉండిపోయింది। సో అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, స్కిన్ సీజన్ని బట్టి మెయింటైన్ చేయాలి మనము। సమ్మర్ సీజన్ లో వింటర్ ప్రోడక్ట్స్ వాడినా లేదా వింటర్ సీజన్ లో సమ్మర్ ప్రోడక్ట్స్ వాడినా కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది। సో ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి। అండ్ ఇంత కేర్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాతే అలవాటైంది। అండ్ ఇంకో లిప్ బామ్ వచ్చి నేను నార్మల్గా యూజ్ చేస్తుంది, ఇది ఆల్బా బొటానికా, కంప్లీట్గా చాలా మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ అండి ఇది। ఇది ఆల్ సీజన్స్లో వాడుకోవచ్చు, సో స్పెసిఫిక్ SPF అని ఏమీ లేదు దీనికి, నార్మల్గా అన్ని సీజన్స్లో యూజ్ చేస్తాను అండ్ కంపల్సరీగా నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది ఇది। సో ఇప్పటివరకు ఇవి చూపించినవన్నీ ఎవ్రీడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండి, నేను యూజ్ చేసేవి రెగ్యులర్గా। సో ఎవ్రీడే యూజ్ చేసేది ఇది ప్రెటీ మచ్, అండ్ ఇప్పుడు వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ చేసుకునే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిస్తాను। ఆల్రెడీ చెప్పినట్టుగా US లో నేను ఫేషియల్ సర్వీసెస్ కానీ లేదా క్లీనప్ సర్వీసెస్ కానీ యూజ్ చేయనండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను అసలు వాడలేదు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్, ఇంట్లోనే మెయింటైన్ చేస్తూ ఉంటాను। యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ క్లీనప్ అండ్ స్కిన్ కొంచెం గ్లో అవ్వడానికి కానీ లేదా ఫుల్ క్లీన్ అవ్వడానికి కానీ సో నేను ఇది వాడతాను న్యూట్రిజెనా బ్రైట్ బూస్ట్. ఇది ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు, మేబీ దొరుకుతుండొచ్చండి ఎందుకంటే న్యూట్రిజెనా ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కదా. ఇదేంటంటే మనకి మైక్రో పాలిష్ స్కిన్కి, ఇది క్లీనప్ లాగానే పనిచేస్తుంది. సో నేను ఎవ్రీ మంత్ ఇక్కడ క్లీనప్ ఏం చేయించుకోను. సో ఎవ్రీ వీక్ దీంతో వాష్ చేసుకుంటే స్కిన్ కొంచెం మెయింటైన్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇది నార్మల్ ఫేస్ వాషే కానీ కొంచెం డిఫరెంట్గా యూజ్ చేయాలండి. మనము పెట్టి స్క్రబ్ చేసి ఒక 4 to 5 minutes వదిలేయాలి, వదిలేసిన తర్వాత వాష్ చేయాలి. సో స్కిన్ ఇమీడియట్గా డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా గ్లో ఉంటుంది స్కిన్ మీద. అండ్ పోర్ క్లీనింగ్ అంటే మనకి ఇక్కడ పోర్స్ ఉంటాయి కదా, అవి చాలా క్లీన్ చేస్తుంది ఇది. అండ్ పోర్స్ గురించి చెప్తుంటే ఇంకోటి గుర్తొచ్చిందండి, మనకి క్లీనప్లో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి నోస్ పైన ఉంటే క్లీన్ చేయించుకుంటాం కదా, అంటే ఫేషియల్లో క్లీనప్లో తీసేస్తారు అది. పార్లర్ వెళ్తే మనకి ఇవన్నీ క్లీన్ అవుతాయి కానీ సో వెళ్ళని వాళ్ళ కోసం ఇది చాలా హ్యాండీగా వస్తుంది. బయోరీ నో స్ట్రిప్స్, ఇదేంటంటే మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి కదా నో స్ట్రిప్స్, బ్లాక్ హెడ్ రిమూవ్ చేసేది. నో స్ట్రిప్స్ పెట్టి తీసేస్తే నోస్ మనకి ఏమైనా బ్లాక్ హెడ్స్ ఉంటే క్లీన్ అయిపోతుంది. సో మంత్లీ వన్స్ అట్లా యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే ఎక్కువ బయట కూడా తిరిగేది ఉండదు కాబట్టి పొల్యూషన్ అట్లా పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, మంత్లీ వన్స్ సరిపోతుంది. తర్వాత ఫేషియల్కి ఆల్టర్నేట్గా ఫేషియల్ మాస్క్ ఉంటుంది, సో నేను అది తెచ్చుకుంటాను. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఫేషియల్ మాస్క్ వేసుకుంటాను. ఇది నేను చార్కోల్ది యూజ్ చేస్తున్నానండి ప్రస్తుతానికైతే. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి. స్పా ట్రీట్మెంట్ మాస్క్ ఇది, దీంట్లోనే స్ట్రాబెర్రీది ఉంటుంది, పీచ్ ఉంటుంది, అవకాడో ఉంటుంది, కోకోనట్ ఉంటుంది. బట్ ఈసారికి నేను ఇప్పుడు చార్కోల్ది తెచ్చుకున్నాను. ఒక్క డబ్బాలో ఇట్లా డబ్బా వస్తుందండి, డబ్బాలో 5 sheets ఉంటాయి. సో ఆల్మోస్ట్ నాకు 1 year వస్తుంది ఇది, ఎందుకంటే నేను 3-4 monthsకి ఒక షీట్ వాడతాను అంతే. ఎక్కడికైనా ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు దానికి ముందు నేను ఇది వాడతాను తప్పించి రెగ్యులర్గా వాడేంత అవసరం అయితే ఏం లేదు. ఒక్క షీటు $2, సో యాజ్ అ బాక్స్ లాగా తీసుకుంటే తక్కువ పడుతుంది, నాకు $8కి అలా పడుతుంది. సో ఇది ప్రెటీ మచ్ వర్క్స్ లైక్ అ ఫేషియల్. సో ఫేషియల్ చేసినాక మనకి ఎంత గ్లో వస్తుందో ఈ షీట్స్ యూజ్ చేస్తే కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది స్కిన్ పైన. ఇవి నాకు బాగా నచ్చాయి, ఒకసారి ట్రై చేసినాను, మంచిగా అనిపించింది, ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను. లైక్ 3 monthsకి ఒకసారి లేదా 4 monthsకి ఒకసారి యూజ్ చేస్తే స్కిన్ మనకి ఫేషియల్ చేసినట్టే మంచిగా గ్లో వస్తుంది. సో తర్వాత ఇది బ్లీచ్ వాడతానండి, కాకపోతే రెగ్యులర్గా వాడను. 6 monthsకి ఒకసారి అంటే 5 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా స్కిన్ టూ మచ్ డల్ అయినప్పుడు లేదంటే స్కిన్కి క్లీనింగ్ అవసరమైనప్పుడు బ్లీచ్ యూజ్ చేస్తాను. అండ్ ఇది చాలా శాలీ హ్యాన్సన్ అని ఉంటుంది, చాలా మంచి ప్రోడక్ట్ ఇది. నేను చెప్పినాను కదా నా స్కిన్ సెన్సిటివ్ ఉంటుందని, సో సెన్సిటివ్ స్కిన్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇంకా ఫైనల్గా ఫేస్ మాస్క్. సో ఈ ప్రోడక్ట్స్తో ఎంత మెయింటైన్ చేసినా కూడా మనకి న్యాచురల్గా ఒక ఫేస్ ప్యాక్ అనేది డెఫినెట్గా అవసరం పడుతుంది. నేను అది ఒకటే యూజ్ చేస్తానండి, స్టాండర్డ్గా ముల్తానీ మిట్టి యూజ్ చేస్తాను. ముల్తానీ మిట్టి విత్ ఇది అలోవెరా జెల్, ముల్తానీ మిట్టిలో ఈ అలోవెరా జెల్ వేసుకుంటాను అంతే, అది తప్పించి. అండ్ రోజ్ వాటర్ యాడ్ చేస్తా, ఎప్పుడు స్కిన్ ఎక్కువగా ఆయిలీ అయినప్పుడు మాత్రమే రోజ్ వాటర్ యాడ్ చేస్తాను, లేదంటే కొంచెం పెరుగు యాడ్ చేస్తాను అంతే. సో ప్రెటీ మచ్ ఇవి రెండు కలిపితే నా ఫేస్ మాస్క్. అండ్ అప్పుడప్పుడు యాజ్ యూజువల్గా మన పెద్దవాళ్ళు చెప్పిన బ్యూటీ రెసిపీ, శనగపిండిలో పెరుగు పసుపు పాలు వేసుకొని అది వేసుకొని ఫేస్ మాస్క్ లాగా పెట్టుకుంటాను. సో యూఎస్లో ప్రెటీ మచ్ ఇలా మెయింటైన్ చేస్తానండి నేను నా స్కిన్ కేర్. వెదర్ని బట్టి కంపల్సరీగా మనం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ అయితే కంపల్సరీ, ఇవైతే ఎవ్రీడే మస్ట్ వాడాల్సిందే. సో ఇక్కడ ఫేషియల్ చేయించుకునేంత అయితే లేదు. అండ్ ఎవ్రీ మంత్ మనము $100 $150 అంటే ఇట్స్ లైక్ 10,000 ఫేషియల్కి పెట్టేంత అయితే అవసరం లేదు కదా. సో సెల్ఫ్ మెయింటైన్ చేసుకోవచ్చు అని, సో ఇట్లా మెయింటైన్ చేస్తాను నేను. దట్స్ ఇట్ అండి. సో ప్రెటీ మచ్ ఇదండి నేను మెయింటైన్ చేసే నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. యూఎస్లో ఉంటే కంపల్సరీగా వెదర్ని బట్టి మన స్కిన్ కేర్ని మెయింటైన్ చేయాలి, లేదంటే చాలా దారుణంగా తయారవుతుంది, డ్రై అవుతుంది లేదంటే ఆయిలీ అవుతుంది. అండ్ వీటితో పాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మల్టీవిటమిన్ గమ్మీస్ అని దొరుకుతాయి, అవి కంపల్సరీగా వేసుకోవాలి. నాకు గుర్తున్నప్పుడు వేసుకుంటాను లేదంటే లేదు. అండ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ గమ్మీస్ అని చెప్పేసి వస్తాయి, అంటే అవి క్యాప్సూల్స్ ఆర్ గమ్మీస్ లాగా వస్తాయి. సో ఎవ్రీడే తీసుకుంటే స్కిన్ అండ్ నెయిల్స్ బాగా మెయింటైన్ అవుతుంది అని అంటారు. నేను ఒకసారి ట్రై చేసిన మంచినే ఉండే, इदेंदुकु మనం ఔటర్ ఎంత మెయింటైన్ చేసినా కూడా ఇన్నర్ కూడా మనకి ఏ డెఫిషియన్సీ లేకుండా ఉంటేనే స్కిన్ మంచిగా గ్లో అవుతది. ఇట్స్ లైక్ మన బయోటిన్ డెఫిషియన్సీ ఉంటే స్కిన్ రఫ్ అయిపోతది, జుట్టు రాలడం లాంటిది, నెయిల్స్ బ్రేక్ అవ్వడం లాంటిది జరుగుతుంటాయి. విటమిన్ బి ఏది డెఫిషియన్సీ ఉన్నా కూడా స్కిన్ అంటే కలర్ టోన్ చాలా డల్ అయిపోతది అండ్ ప్యాచెస్ ప్యాచెస్ గా అవుతది స్కిన్. సో అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కొన్ని ఉన్నాయిలేండి ఇన్ ద సెన్స్ లైక్ బయట నుంచి మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో లోపల నుంచి కూడా హెల్త్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ ఫేస్. సో ఆ వేళ కూడా నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ వాటర్ ఎక్కువ తాగాలి, యాజ్ యూజువల్గా మన అందరికీ తెలిసిందే వాటర్ ఎవ్రీడే 8 to 10 గ్లాసెస్ తాగాలి. దాట్స్ హౌ స్కిన్ ఈజ్ ఆల్సో మెయింటైన్డ్. సో ప్రెటీ మచ్ ఈ రోజుకి ఇంతే అండి. That's all about my skincare and my skincare products. మాల్ కి వెళ్ళి నేను చేసిన విండో షాపింగ్ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుందండి. సో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను మాల్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి సంగతి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా చూడండి. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైత్ర అభినేత్రి. మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.